తుర్కియలోని ఇస్తాంబుల్ నగరం భారీ పేరులతో దద్దరిల్లింది నిత్యం పర్యాటకులు స్థానికులతో రద్దీగా ఉండే ఇస్తిక్లాల్ అవెన్యూలో జరిగిన పేరులలో ఆరుగురు మృతి చెందారు మరో యాభై మూడు మంది గాయపడ్డారు భారీ శబ్దంతో పేరులు సంభవించడంతో స్థానికులు భయంతో పరుగులు పెట్టారు నలుగురు ఘటనా స్థలలోనే ప్రాణాలు విడిచారని గాయపడిన వారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని ఇస్తాంబుల్ గవర్నర్ వెల్లడించారు సమాచారం అందిన వెంటనే పోలీసులు ఆరోగ్య అగ్నిమాపక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు మరో పేరుడు సంభవించే ప్రమాదం ఉందన్న అనుమానంతో ఇస్తిక్లాల్ స్ట్రీట్ను పోలీసులు మూసివేశారు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఈ పేరుడు ఘటనను తుర్కీ అధ్యక్షుడు ఎరుగుగాన్ ఖండించారు విద్రోహ చర్యగా పేర్కొన్న ఆయన దోషుల్ని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు